కుకట్పల్లి 121 డివిజన్ పరిధిలోని ఏవీబీపురంలో అయ్యప్ప స్వామి వారి 7వ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఆలయ ప్రెసిడెంట్ కె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అనంతరావు, రాజు, సింహాద్రి, హేరంబరావు, భాస్కర గురుస్వామి, ఫాల్గుణ గురుస్వామి, ప్రధాన అర్చకులు జానకిరామ్ శర్మ పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన అందరు గురుసామి ఆయన ప్రధాన అర్చకులు విజ్ఞప్తి ప్రతి సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన మన ఏవీబీపురంలో నెలకొని ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరం కూడా 7వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మా యొక్క రైజింగ్ స్టార్ అయినటువంటి శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు గెలిచినందులకు గెలిపించిన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు మన శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు, మన ప్రీతం కార్పొరేటర్ గారు, అలాగే తొలుపులమ్మ తల్లి తనయుడు నీలమ్మని దొరక ముద్దుబిడ్డ అయినటువంటి మన జూపల్లి సత్యనారాయణ నామినేషన్ వేయడానికి కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదాన్ని, అయ్యప్ప స్వామి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే గెలిచిన తర్వాత కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఆయన అర్చనలు పూజలు జరిపించుకుని కుటుంబ సభ్యులతో వెళ్ళారు. అదేవిధంగా ఆయన గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క గ్రామ ప్రజలు, అయ్యప్ప స్వాముల భక్తులు అందరూ కూడా కమిటీ మెంబర్లు, ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు వేంచేస్తూ ఉన్నారు. ఆయనకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వార్షిక దినోత్సవంగా మనం నిర్ణయించినాం. అప్పుడు గత 2012 సంవత్సరం అలాగే కంటిన్యూ కూడా చేస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఈ సంవత్సరానికి జూపల్లి స్వామి మాకు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచి మరింత ఇచ్చేసి అందరికీ కూడా మంచిగా ఇచ్చేస్తారనేసి అయ్యప్ప స్వామి కరుణ కటాక్షం అందరికీ ఉండాలనేసి ఎల్లారని కోరుకుంటాం. స్వామి